ందరికి ఈరోజు మనం సి లాంగ్వేజ్ ఒక డేటా టైప్స్ చూద్దాం డేటా టైప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్ సి లాంగ్వేజ్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది డేటా టైప్స్ లేనిది అసలు సి లాంగ్వేజే లేదు ఏ లాంగ్వేజ్ లేదు వితౌట్ డేటా టైప్స్ ఏం లేదు అయితే డేటా టైప్స్ అంటే ఏంటో దాని డెఫినేషన్ చూద్దాం డేటా టైప్స్ అంటే మనం కంప్యూటర్కి లేదా ఒక సి ప్రోగ్రామింగ్ అయినా సరే లేకపోతే జావా ప్రోగ్రామింగ్ అయినా సరే సి ప్లేస్ అయినా సరే ఒక డేటాను మనం దాన్ని స్పెసిఫై చేసినప్పుడు అది ఏ డేటానో దానికి మనం చెప్పాలి సపోజ్ ఇప్పుడు న్యూమరిక్గా ఇస్తే ఇంట్ లేకపోతే డెసిమల్గా ఇస్తే ఫ్లోటు లేకపోతే క్యారెక్టర్స్ అంటే మనం ఆల్ఫాబెటికల్ వేస్తే క్యారెక్టర్స్ లేకపోతే స్ట్రింగ్స్ అంటే మనం దానికి డిఫైన్ చేస్తే ఆ సిస్టమ్ అనేది అండర్స్టాండ్ చేసుకుంటుంది అంటే కంపెలర్ అండర్స్టాండ్ చేసుకుంటుంది ఓహో యూజర్ ఈ డేటా పంపిస్తున్నాడా ఇప్పుడు మనం న్యూమరిక్గా ఇస్తే ఇంటర్న్ తీసుకుంటుంది ఫ్లోట్ ఫ్లోట్ అంటే డిస్మెల్గా ఇస్తే ఫ్లోట్ అని తీసుకుంటుంది అట్లా మనం కంప్యూలర్కి మనం ఒక డేటా టైప్ స్పెసిఫై చేస్తే ఆ కంపైలర్ దాన్ని అర్థం చేసుకుంటుంది యూజర్ ఈ డేటా పంపిస్తున్నాడని అయితే సీ లాంగ్వేజ్లో కొన్ని డేటా టైప్స్ ఉన్నాయి ఆ డేటా టైప్స్ ఏందని చూద్దాం యాక్చువల్గా సీ లాంగ్వేజ్లో త్రీ త్రీ టైప్స్ ఆఫ్ డేటా టైప్స్ ఉన్నాయి ఫస్ట్ ప్రిమిటివ్ డేటా టైప్ దాని తర్వాత డైరైవ్ డేటా టైప్ దాని తర్వాత యూజర్ డిఫైన్ డేటా టైప్ ప్రిమిటివ్ డేటా టైప్లో ఫస్ట్ వన్ క్యార్ తర్వాత ఇంట్ దాని తర్వాత ఫ్లోటు దాని తర్వాత డో డబుల్ దాని తర్వాత వైడ్ డిరైవ్ డేటర్ టైప్స్లో అరేస్ పాయింటర్స్ ఫంక్షన్స్ యూజర్ డిఫైన్లో ఈనం స్ట్రక్చర్ యూనియన్ ఈరోజు మనం ప్రిమిటి డేటా టైప్స్ చూద్దాం ఈ డిరైవ్డ్ యూజర్ డిఫైన్డ్ మనం ఇంకా క్లాసెస్ చేస్తాం కదా అలా చెప్తాను అయితే ఫస్ట్ ఇప్పుడు మనం క్యారెక్టర్ దాని తర్వాత ఇంటు ఫ్లోటు అవి ఎంతెంత బైట్స్ తీసుకుంటున్నాయి ఎంత డేటా స్టోర్ చేసుకున్న చూద్దాం ఒకసారి అయితే ఇక్కడ చూస్తాను మీకు ఇక్కడ ఇంటిజార్ టైప్ అనేది ఓన్ నెంబర్స్ని సేవ్ చేసుకుంటుంది అంటే స్టోర్ చేసుకుంటుంది టైప్ ఏదంటే ఇంటి టైప్ అనేది టూ బైడ్స్ ఆఫ్ డేటా తీసుకుంటుంది టూ బైడ్స్ ఆఫ్ డేటా దాని రేంజ్ వచ్చేసి ఇంత ఉంటుంది దాని తర్వాత అన్సైండ్ ఇంట్ అంటే టూ బైట్స్ తీసుకుంటుంది దాని రేంజ్ ఇది షార్ట్ ఇంట్ వన్ బైట్ తీసుకుంటుంది దాని తర్వాత దాని రేంజ్ ఇది అన్సైండ్ షార్ట్ ఇంట్ అంటే వన్ బై దాని రేంజ్ ఇది దాని తర్వాత లాంగ్ ఇంట్ ఆర్ సైన్ లాంగ్ ఇంట్ అంటే ఫోర్ బైట్స్ తీసుకుంటుంది దాని రేంజ్ ఇది ఆన్ లాంగ్ ఇంట్ ఫోర్ బైట్స్ తీసుకుంటుంది దాని రేంజ్ ఇది నెక్స్ట్ ఫ్లోటింగ్ పాయింట్ టైప్ చూద్దాము ఫ్లోట్ అనేది ఫోర్ టైప్ ఫోర్ బైట్స్ అంటే ఫోర్ బైట్స్ ఆఫ్ డేటా దాని సేవ్ చేసుకుంటుంది దాని రేంజ్ ఇది డబుల్ ఎయిట్ బైట్స్ ఆఫ్ డేటా తీసుకుంటుంది దాని రేంజ్ ఇది దాని తర్వాత లాంగ్ డబుల్ టెన్ బైట్స్ ఆఫ్ డేటా తీసుకుంటుంది దాని రేంజ్ వచ్చేసి ఇది నెక్స్ట్ క్యారెక్టర్ టైపు ఓన్లీ క్యారెక్టర్స్ క్యారెక్టర్స్ వన్ బైట్ మాత్రమే తీసుకుంటుందని క్యారెక్టర్స్ సింగిల్ కోడ్తోనే మనం డిఫైన్ చేయాల్సి వస్తుంది ఏం ఇది ఓన్లీ వన్ వాల్యూ మాత్రమే స్టోర్ చేస్తుంది వైడ్ అనేది నెక్స్ట్ వైడ్ అనేది చూస్తే వైడ్ అనేది నో వాల్యూ ఏం తీసుకోదు ఓన్లీ టైప్ అనేది ఉంటుంది కాకపోతే వైడ్ అనేది నో వాల్యూ ఇప్పుడు మనం థియరీ అయిపోయింది కదా మనం ఇప్పుడు ఒకసారి ప్రోగ్రామింగ్ టైప్లో చూద్దాం ఒకసారి ఎలా ఉంటుందో నేను సిఫ్రీ సి ఫ్రీ నిన్న ఇన్స్టాలేషన్ ఒక వీడియో చేశానండి అది లింక్లో ఇస్తాను డిస్క్రిప్షన్ దాన్ని చూసి మీరు ఇన్స్టాల్ చేసుకొని నెల కోడింగ్ రాసుకోవచ్చండి ఇప్పుడు మనకి డేటా టైప్స్ కోడింగ్లో చూపిస్తాను నేను ఇక్కడ డేటా టైప్స్ ఇన్సీఎన్ రాశాను ఇది ఇది కామెంట్ అండి ఇది కంపెలర్ ఇగ్నోర్ చేస్తుంది ఇది మల్టీ లైన్ కామెంట్ మల్టీ లైన్ కామెంట్ అంటే ఇలా రాయాలి దాని తర్వాత సింగిల్ లైన్ కామెంట్ అంటే ఇలా రాయాలి ఓన్లీ సింగిల్ లైన్ కామెంట్ యాక్చువల్గా అయితే ఇక్కడ ఇది దీని సి లాంగ్వేజ్ యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఎటర్ సెక్షన్ ఉంటుంది దాని తర్వాత మెయిన్ ఫంక్షన్ ఉంటుంది దాని తర్వాత క్రియేటింగ్ వేరియబుల్స్ దాని తర్వాత ప్రింటింగ్ వేరియబుల్స్ తర్వాత లాస్ట్కి రిటర్న్ టైప్స్ అలాంటివి ఉంటాయండి ఫస్ట్ మనం ఏం చేసామంటే ఎస్టీడీఐఓ డాట్ హెచ్ ఎటర్ ఫైల్ని మనము ఇంక్లూడ్ చేసుకున్నాము ఇక్కడ నుంచి సి లాంగ్వేజ్ లైబ్రరీస్ నుంచి ఇంక్లూడ్ చేసుకున్నాము దాని తర్వాత ఇక్కడ వైడ్ మెయిన్ ఫంక్షన్ని మనం ఫంక్షన్ ఫస్ట్ ఏ సి లాంగ్వేజ్ అయినా సరే సీప్లిఫికేషన్ సరే జావ్ అయినా సరే ఫంక్షన్ ఉండాలి ఫంక్షన్ లేకపోతే ప్రోగ్రాం లేదండి ఫంక్షన్ ఏ ప్రోగ్రామ్లోనైనా ఫంక్షన్ ఉండాలి దాని తర్వాత ఇంతకుముందు ఇక్కడ ప్రిమిటివ్ డేటా చెప్పాను కదండి ప్రిమిటివ్ డేటా టైప్స్లో ఇంట్ ఇంట్ డేటా టైపు ఏ అనేది వేరియబుల్ టెన్ అనేది వాల్యూ మనము ఏ వేరియబుల్కి మనం అంటే పాస్ చేస్తున్నాం అసైన్ చేస్తున్నామండి ఎవ్రీ ఎవరీ స్టేట్మెంట్ షుడ్ ఎండ్ విత్ సెమికోలన్ అండి సి లాంగ్వేజ్లో సెమికోలన్తో ఎండ్ చేస్తేనే మనకి అది ట్రీట్ చేస్తుంది లేకపోతే తెరారు చూపిస్తుంది నెక్స్ట్ ఫ్లోట్ వాల్యూ అంటే ఏం చెప్పానంటే డెసిమల్ వాల్యూస్ అని చెప్పాను కానీ డెసిమల్ వాల్యూస్ ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది డెసిమల్ వాల్యూ కాబట్టి బీలోకి మనం అసైన్ చేస్తున్నాం బి ఏంటంటే మనం ఫ్లోట్ అని చెప్తున్నాం దానికి ఫ్లోట్ ఓన్లీ అంటే డెసిమల్ వాల్యూస్ ప్లస్ ఇంటిచర్ వాల్యూస్ కూడా స్టోర్ చేస్తుంది బట్ ఇంటి ఒకటి ఫ్లోట్ని ఏం సేవ్ చేయదు ఓన్లీ ఇంటే సేవ్ చేస్తుంది ఇక్కడ క్యారెక్టర్ అనేది సింగిల్ క్యారెక్టర్ మాత్రమే తీసుకుంటుంది ఇప్పుడు మనం టెన్ అనేది ఏలోకి ఇన్స్టలైన్ చేసాం దాని తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ అనేది బీలోకి ఇన్స్టలైన్ చేసినాం దాని తర్వాత ఎన్ అనే క్యారెక్టర్ని యూలోకి ఇన్స్టలైజ్ చేసినాం దాని తర్వాత ఇన్స్టలైజర్ అసైన్ చేసినాం దాని తర్వాత ఇవి ఎలా డిస్ప్లే చేసుకోవాలంటే ఇక్కడ పర్సంటైల్ డి అనేది ఫార్మాట్ స్పెసిఫైయర్ మనం దానికి చెప్పాలి ప్రింట్ ఫంక్షన్కి ఫస్ట్ ఫార్మేట్ ఏం ఫార్మేట్లో ఉందో డేటా మనం చెప్పాలి అయితే ఇంటు ఇంటు డేటా డిజిట్స్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ ఫస్ట్ పర్సంటైల్ డి ఇస్తే అది రికగ్నైజ్ చేసుకొని ప్రింట్ చేసుకుంటుంది తర్వాత పర్సంటైల్ ఎఫ్ అంటే ఫ్లోట్లో ఉంటుంది కాబట్టి పర్సంటైల్ ఎఫ్ కేరళలో ఉంటుంది కాబట్టి పర్ పర్సంటైల్ సి ఇక్కడ ఇది ఎన్ని ఎందుకు రాశానంటే న్యూ లైన్ న్యూ లైన్ రాకపోతే డేటా అనేది సింగిల్ లైన్లో డిస్ప్లే అవుతుంది అవుట్పుట్లో అందుకే న్యూ లైన్ రాశాను ఇక్కడ కామా ఇచ్చేసి ఇక్కడ ఏని కాల్ చేసుకున్నాను ఏలో ఏముంది టెన్ ఉంది దాని తర్వాత బీ బి కాల్ చేసుకున్నాను బిలో ఏముంది ఫోర్ పాయింట్ ఫైవ్ ఉంది దాని తర్వాత యూ యూ కాల్ చేసుకున్నాను యూలో ఏముంది ఎన్ ఉంది ఒకసారి దీన్ని డీపాక్ చేద్దాం స్టార్ట్ డీబాక్ ఎఫ్ నైన్ క్లిక్ చేస్తే స్టార్ట్ డీపాక్ అవుతుందండి జీరో ఎర్రర్స్ నైన్ వార్నింగ్స్ టూ వార్నింగ్స్ వచ్చినాయి వార్నింగ్ సిగ్నల్ చేయొచ్చు ఏం కాదు ఎర్రర్స్ అయితే ఏం లేవు రన్ చేద్దామండి ఇక్కడ అక్కడ ఎఫ్ఐ అయితే రన్ అవుతుంది ఇక్కడ అవుట్పుట్ వచ్చేసింది చూడండి ఇక్కడ ఇంటి ఏ ఈక్వల్ టు టెన్ కాబట్టి నేను ప్రింట్ స్టేట్మెంట్లో టెన్ ప్రింట్ చేసుకున్నాను అందుకే ఇక్కడ టెన్ అని వచ్చింది దాని తర్వాత ఫోర్ పాయింట్ ఫైవ్ వచ్చింది డెస్మల్ కాబట్టి డెస్మల్ ఫిట్ ఫ్లోట్ డెస్మల్ వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి ఫ్లోట్ వాల్యూ వచ్చింది క్యారెక్టర్ అది ఎన్ఎన్ రాసుకున్నాను కాబట్టి ఇక్కడ టెన్ వచ్చింది ఒకసారి మీకు ప్రింట్ స్టేట్మెంట్ చూస్తే క్లారిటీగా అర్థమవుతుందండి ఇక్కడ ఇక్కడ ఏం డిస్ప్లే చేసుకున్నాను దాని తర్వాత బీన్ డిస్ప్లే చేసుకున్నాను తర్వాత యూన్ డిస్ప్లే చేసుకున్నాను కాబట్టి దీనిలో ఉన్న వాల్యూస్ మన ప్రింట్ అవ్వడింది ఇది అండి డేటా టైప్స్ సీ లాంగ్వేజ్లో ఒక డేటా టైప్స్ మిగతా డిరైవ్ డేటా టైప్స్ యూజర్ డిఫెంట్ డేటా టైప్స్ మనం లీడర్ క్లాసెస్లో చూద్దామండి అవి అడ్వాన్స్గా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా